వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లేస్టోర్ లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ అనే విధంగా యాప్ వస్తుంది. ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో సెరల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా LIC మాధ్యమంతో July 1, 2021లో లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ స్టాండర్డ్ సింగిల్ డిపాజిట్ రెగ్యులర్ ఇన్కమ్ లైఫ్ టైమ్ ప్లాన్. అంటే ఇందులో మీరు వన్ టైం డిపాజిట్ చేసి లైఫ్ టైమ్ ఇన్కమ్ని పొందవచ్చు. ఇన్ కేస్ ఈ పాలసీ హోల్డర్ డెత్ అయితే రెగ్యులర్ ఇన్కమ్ వైఫ్కి వస్తుంది. ఇన్ కేస్ వైఫ్ డెత్ అయితే ఆ లాస్ట్ టోటల్ డిపాజిట్ రిటర్న్ అనేది నామినీ లేదా చిల్డ్రన్కి ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ సెరల్ పెన్షన్ యోజన ఎలిజిబిలిటీ, మంత్లీ ఇన్కమ్, డిపాజిట్ అమౌంట్, పాలసీ టర్మ్, లోన్ ఫెసిలిటీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. LIC సెరల్ పెన్షన్ స్కీమ్ టేబుల్ నెంబర్ 862. ఈ స్కీమ్లో మీరు వన్ టైం డిపాజిట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి మంత్లీ పేఅవుట్ మీకు వస్తుంది. ఈ స్కీమ్లో 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ మనం ఎగ్జాంపుల్స్గా కూడా చూద్దాం. ఫస్ట్, లైఫ్ యాన్యుటీ విత్ 100% రిటర్న్ ఆఫ్ పర్చేసింగ్ ప్రైస్, అంటే పెన్షన్ లైఫ్ టైంకి వస్తుంది. సెకండ్ ఆప్షన్, జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 100% యాన్యుటీ టు ద సెకండరీ యాన్యుటీయంట్ ఆన్ డెత్ ఆఫ్ ద లాస్ట్ సర్వైవర్, అంటే రెగ్యులర్ పెన్షన్ లైఫ్ టైం వస్తుంది. ఇన్ కేస్ పాలసీ హోల్డర్ డెత్ అయితే నామినీకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ మోడ్ గురించి తెలుసుకుందాం. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఇలా మీరు పెన్షన్ మోడ్ని చూస్ చేసుకోవచ్చు. మినిమం పెన్షన్ ఇయర్లీ 12,000, హాఫ్ ఇయర్లీ 6,000, క్వార్టర్లీ 3,000, మంత్లీ 1,000, ఇలా మినిమం పెన్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. పాలసీ టర్మ్ లైఫ్ టైం ఈ స్కీమ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతని ఏజ్ 60 ఇయర్స్, 10 లాక్స్ సమ్ అష్యూర్ తీసుకున్నాడు, పెన్షన్ ఇయర్లీ చూస్ చేసుకున్నాడు. సో ఇలా ఈ ఆప్షన్స్ తీసుకుంటే 10 లాక్స్ 18,000 డిపాజిట్ చేయాలి. ఈ అమౌంట్ అనేది GST ఛార్జెస్తో కలిపి. ఇక అతనికి ఇయర్లీ పెన్షన్ 51,650 రూపీస్ వస్తాయి. ఇన్ కేస్ అతని డెత్ అయితే ఆ రెగ్యులర్ పెన్షన్ నామినీకి వస్తుంది. నెక్స్ట్, జాయింట్ లైఫ్ పెన్షన్ ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతని ఏజ్ 60 ఇయర్స్, అతను 10 లాక్స్ సమ్ అష్యూర్ తీసుకున్నాడు అండ్ ఇయర్లీ మోడ్ పెన్షన్ ఆప్షన్ని తీసుకున్నాడు. సో అతని ప్రీమియం 10 లాక్స్ 18,000, ఈ అమౌంట్ కూడా GST ఛార్జెస్తో కలిపి. ఇక అతనికి ఇయర్లీ పెన్షన్ 51,150 రూపీస్ వస్తాయి. ఇన్ కేస్ అతని డెత్ అయితే ఆ ఇయర్లీ పెన్షన్ అతని వైఫ్కి వస్తుంది. ఇన్ కేస్ అతని వైఫ్ కూడా చనిపోతే 18,000 GST లెస్ చేసి 10 లాక్స్ అతని చిల్డ్రన్కి లేదా నామినీకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 ఆప్షన్స్ వర్క్ చేస్తాయి. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 40 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 80 ఇయర్స్. లోన్ ఫెసిలిటీ గురించి తెలుసుకుందాం. 6 మంత్స్ తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ అనేది మీ సమ్ ఇన్సూర్డ్పై బేస్ అయి ఉంటుంది. క్యాన్సర్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ డ్యామేజ్ ఇలాంటి డిసీజెస్ వస్తే ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ కోసం స్కీమ్ని సరెండర్ చేసి 95% డిపాజిట్ అమౌంట్ని మీరు తీసుకోవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఎలా అప్లై చేయాలి అని తెలుసుకుందాం. ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఫామ్, పాన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీ నియరెస్ట్ LIC బ్రాంచ్లో అప్లై చేయవచ్చు లేదా ఆన్లైన్లో అయినా అప్లై చేయవచ్చు. సో దిస్ ఈజ్ హోల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెరల్ పెన్షన్ యోజన. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.